హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి హోమ్. ఈరోజు మనం పువ్వులు మొక్కలు పెట్టుకునే కుండీల్లో ఎన్ని రకాలు ఉన్నాయో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడు మీరు చూసేదంతా కూడా కడియప్పలంకలో ఉన్న నర్సరీ అండి. నాకు అక్కడ మొక్కల కంటే కూడా వీటి మీద చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో మీరు చూస్తారని చెప్పి నేను షూట్ చేశాను. అక్కడ మనం షోగా పెట్టుకునేవి, ఇండోర్ అవుట్డోర్లో పెట్టుకునేవి, గార్డెన్లో పెట్టుకునేవి చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఈ బుద్ధుడి బొమ్మని మనం గార్డెన్లో కానీ ఇంటెదురుగా అలా డెకరేషన్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఇంకా మొక్కలు అంటే ఇంకా ఆబ్వియస్లీ మనకి నర్సరీలో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి కదండి. రోజెస్లో కానీ మందారంలో కానీ అన్ని ఏ రకం మొక్క అడిగినా వాళ్ళ దగ్గర అన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇంకా మరి మీరైతే చూసేయండి వీడియో మొత్తం. ఈ కుండీలకి సంబంధించి లేదంటే మొక్కలకి సంబంధించి మీకు ఏ డౌట్ వచ్చినా కూడా అక్కడున్న వర్కర్స్ని అడిగితే వాళ్ళు మనకి చాలా వివరంగా చెప్తారు. ఈ నర్సరీ మనకి కడియప్పలంక ఈస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నదండి. మనకి వీటిల్లో గాజు ఉన్నాయి, పింగాణి ఉన్నాయి, ఫైబర్ ఉన్నాయి. చూడ్డానికి అవి మనకి గ్రానైట్లా అనిపిస్తుంది కానీ కంప్లీట్ ఫైబర్ మెటీరియల్ అన్నమాట అండి. కింద పడిపోతే పగిలిపోతాయి అన్న భయం కూడా ఉండదు. కొన్ని డెలికేట్వి కూడా ఉన్నాయి. మనం అవి సెలెక్ట్ చేసుకుని మనకి నచ్చినవి తీసుకోవచ్చు. వాటికి సంబంధించిన ఏ విషయం అయినా కూడా వాళ్ళని అడిగితే మనకి హెల్ప్ చేస్తారు. మనకి కావాల్సిందల్లా ఆల్మోస్ట్ అన్నీ కూడా అక్కడే దొరికేస్తాయి. మనకి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కడియప్పలంక నర్సరీ నుంచి మొక్కలు ఆల్మోస్ట్ అన్ని చోట్లకి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారండి. ఇక్కడ దొరకని మొక్క అంటూ కూడా ఏది ఉండదు. అన్ని రకాల మొక్కలు మనకి అవైలబుల్ అవుతాయి. కానీ ఇవి నాకు ఈ కుండీలు ఇవి చూసి మాత్రం చాలా అట్రాక్ట్ అయ్యాను. ఎందుకంటే చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. బొమ్మలు కానివ్వండి, లేదంటే ప్లాస్టిక్లో, మట్టిలో, పింగాణిలో అన్ని రకాలు ఉన్నాయండి. డెఫినెట్గా ఇటు సైడ్ ఎవరైనా ఉంటే అటు పక్కకు వెళ్తే మాత్రం డెఫినెట్గా విజిట్ చేయండి. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మనకి అన్ని రకాల షేప్స్లో పాట్స్ దొరుకుతాయండి. ఇక్కడ సిరమిక్ పాట్స్ దొరుకుతాయి, లేదంటే ఇలా మనం హ్యాంగింగ్ చేసుకునే దాంట్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పాట్స్ అవైలబుల్ ఉన్నాయి. మనకు ఒక ఐడియా కోసం వాళ్ళు అక్కడ డెమోలాగా కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీరు చూసేది వినాయకుడిని. ఇందులో కూడా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. సో మనం వీటిని చక్కగా గార్డెన్ ఏరియాలో పెట్టుకుంటే ఒక వాటర్ ఫౌంటైన్ లాగా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే మొక్కలకి సంబంధించిన థింగ్స్ అన్నమాట. మట్టి తవ్వుకోవడానికి ఇలా అనేక రకాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.